అది బయోమెట్రిక్లో హేరా పేరు కాకుండా దొంగతనం చేయకుండా అని పెట్టాం. ఎక్కడ నేను మొన్ననే చెప్పాను, నేను ఏ గ్రామంలో పెద్ద మనుషులు ఆ గ్రామానికి కథానాయకులు కావాలి. చిన్న విషయం అది, ఫ్రీగానే ఇస్తున్నాం. దీనిలో కూడా దొంగలు పడితే ఆ దొంగలు కూడా కరోనా తగులుతుంది కాబట్టి ఆ బయోమెట్రిక్ లేకుండానే పంపిణీ చేసుకొని మంచిగా సర్పంచ్ కర్ర పట్టుకొని గీత గీసి నిలుతున్నాడు. డీలర్ షాప్ నిలుతారా దొంగతనం జరగకుండా? ఏ ఊరు సర్పంచ్ ఆ ఊరు కథానాయకుడు అయితే ఈ చిల్లర దందాలు ఉండయి. ఆ బయోమెట్రిక్ లేకుండానే బియ్యం పంపిణీ చేసుకోండి. ఎవరు వద్ద అంటున్నారు? ఎవరండి? పక్క జిల్లాలు కాదండి బాబు, పక్క రాష్ట్రములు పోతున్న వాళ్ళు అందరు కాదండి. మన రాష్ట్రంలో లేరు, చాలా తక్కువ పోయారు. మన ఫస్ట్ సెకండ్ అనే వెళ్ళిపోయారు, చాలామంది పోయింది. మీరు చెప్పింది కరెక్టే, పోయింది అయిపోయింది, వాళ్ళు చేరిపోయారు. కొత్తగా ఏర్పాటు ఏం లేదు, అంత చేరిపోయారు. కంటిన్యూ లేదండి, తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. కొంటారు కదనే కొనరు, అయితే మరి ఆడుకోవాలి. 100% కొంటారు, అది ఎన్ని ఉంటుంది? 1% ఉండదు కదా, పెద్ద ఇష్యూ కాదు కదా. పాస్బుక్ ఎందుకు వాడు రైతా కాదా, అకౌంట్ ఉందా లేదా, ఇబ్బంది లేకుండా ఏదా పేరు లేకుండా ఉండకొస్తుంది. రైతుల సౌలభ్యం కోసం అది. ఏందండి, ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ కొత్తగా ఎందుకుంటాయండి? మద్దతు ధర నిర్ణయించే అధికారం మనకు లేదు బ్రదర్, కేంద్రానికి ఉంది. ఆల్రెడీ కేంద్రం డిసైడ్ చేసిన ధరలున్నాయి, 1850 రూపాయలు, 1870 రూపాయలు పైన క్వాలిటీని పెట్టారు కదా. ప్యాడీకి ఉంది 55, అట్లే మొక్కజొన్న కూడా ఉంది కదా 1750, 1750 మొక్కజొన్నకు ఉంది, అది 1760 1760 ఉందంట, 1760 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆల్రెడీ డిసైడెడ్ రేట్స్ ఉన్నాయి. టు బీ వెరీ ఫ్రాంక్ విత్ యూ, మొక్కజొన్న ఈరోజు తీసుకొని పోయిన రైతులు నా కాన్ఫిడెన్స్ ఇలా గజ్వేలమ్మ 800కి ఇప్పో లేకపోతే కొనమని చెప్పారు. ఆ రైతు వాపసు తీసుకోపోయింది, పాపం డబుల్ అయిపోయి సగం ఖర్చే కదా, 1760 ఇక్కడ, 800 ఇక్కడ, వాపసు తీసుకోపోయింది. ఏడ్చుకుంటూ నాకు రిపోర్ట్ వచ్చింది, మాకు ఫోన్ చేశారు అక్కడ నాయకులు, మండల నాయకులు, ఎందుకు అమ్ముతున్నారు, 2 రోజులు మనమే కొంటున్నాం, తప్పు ఇవ్వాలి అమ్మకండి, ప్రభుత్వం స్టార్ట్ చేసినా అక్కడ అమ్ముకొని చెప్పినాం. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం వస్తే 1000 కోట్లు నష్టం వచ్చినా పర్వాలేదు, ఖచ్చితంగా కనీస మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వమే లాస్ట్ కిలో వరకు కూడా కొంటాం. లాస్ట్ కేజీ, 1 కేజీ బియ్యం కానీ, కేజీ వడ్లు కానీ, కేజీ మక్కలు కానీ మిగిలిన నియమం రైతుల దగ్గర. అండ్ గవర్నమెంటే డబ్బులు ఇస్తాం. ఇండియాలో ఎవరు చేస్తలేరు ఇప్పటి వరకు మనం చేసి, ఒక తెలంగాణ ఇది చేసి 30,000 కోట్ల రూపాయలు సమకూర్చం ఇవ్వాలి ఈ కొనే సంస్థలకు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కావచ్చు, ప్లస్ మార్కెట్ కావచ్చు. కాబట్టి ఇబ్బందే లేదు. రోజు రోజు పొద్దున సాయంత్రం కంపల్సరీ వ్యవసాయ శాఖ మంత్రి గారు దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు, వ్యవసాయ సెక్రటరీ గారు పర్యవేక్షణ చేస్తున్నారు, ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయి వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. 100% నేను కూడా దాన్ని పట్టించుకొని ఉంటున్నాం. ఎనీథింగ్ రాంగ్ సిఎస్ గారు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తారు, నేను కూడా ఇంటర్ఫియర్ అవుతాను. కాబట్టి ఎక్కడ ఇబ్బంది రాదు, డెఫినెట్గా పర్చేజ్ చేస్తాం. థ్యాంక్ యూ. చాలా పెద్ద లాస్, మొదటికే మోసం వచ్చేస్తున్నాను. 12,000 కోట్లు రావాలి మన తెలంగాణకు. 15 తారీఖు నుంచి చాలి కాలి 0-0 ఉన్నాయి. అన్ని బందే కదా, ఎక్సైజ్ బంధు, పెట్రోల్ బంధు, జిఎస్టీ బంధు లేదు. అందుకే మరి ఎమ్మెల్యేల జీతాలు కూడా బంద్ పెట్టవచ్చు, బంద్ పెట్టవాల్సి వస్తే తెలియదు. గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కోత విధించాల్సి వస్తే విధించాలి కదా. ఇలా ఇవాళ అతిథులు అండి, ఇవాళ అతిథులు కాదు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీలు రాష్ట్రంలో భాగం కాదా? కస్టమర్స్ అందరం పంచుకోవాలి కదా. లగ్జరీ పీరియడ్ కాదు బ్రదర్, ఇది ఇట్ ఇస్ నాట్ లగ్జరీ, వేర్ అనే క్రైసిస్. క్రైసిస్ మేనేజ్లో విపత్తు దగ్గర వచ్చినప్పుడు ఎదుర్కొని ఎదుర్కోవాలి కదా, కొన్ని రిజర్వ్ చూసుకొని నడవాలి కదా. అందరు తగ్గించుకోవాలా? 2 బుక్కలు తినేపోతే 1 బుక్క తినాలా? లగ్జరీ 4 శాఖల పోతే 2 శాఖలు తినాలి? తప్పదు కదా. కేంద్రానికి మాత్రం ఉంటేనా? వాళ్ళది కూడా చేతికి ముందు కొట్లాడినాయి కదా. ట్యాక్సులు రావంటే ఈ ట్యాక్స్ రాకపోతే ఏ ట్యాక్స్ వస్తుంది? స్టేట్లో బంద్ అయిందంటే కేంద్రానికి బంద్ కాదా? అంతా డిఫర్మెంట్ ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ అని ఆర్బీఐ మనం ప్రకటించింది కదా, ఈఎంఐస్ అన్ని ప్రతిదీ కూడా ఆగుతుంది, స్టాండ్ స్టీల్కి వస్తుంది. వచ్చినప్పుడు 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఈ గండం కట్టే కదా, అందరం కూడా ఊపిరి బిగబట్టుకొని ఎక్కడోళ్ళం అక్కడ కొంచెం నియంత్రణ ఆపద కదా, ఒక ఆపద సమయం ఇది. అందరం కాంప్రమైజ్ అయితేనే సమాజం నడుతుంది.
అందరం బతుకుతాం. కారు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఉన్నంతలో ఒక ముద్ద ఉంటే ముగ్గురం తింటాం, ఒకరిని తినే బదులు బతుకుతాం. మళ్ళీ తర్వాత మళ్ళీ చూసుకుంటాం. ఇది కూడా అంతే ఇంచుమించు. పిలిపించే అవసరం ఏముందా? ఇస్తూనే ఉన్నారు. గొప్పవాళ్ళంతా వచ్చి ఇస్తే వాళ్ళకు శతకోటి దండాలు. కొంతమంది ఇస్తున్నారు, ఇస్తే సంతోషిస్తాం. ఏందండి? అంత ఫారిన్ రిటర్నీసే. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఆర్ ఫారిన్ రిటర్నీస్. థ్యాంక్ యూ సో మచ్.